सो हाई फ्रेंड्स ना पे लिंगम अंड वेलकम तेलुगु रेशन यूट्यूब चैनल फ्रेंड्स वीडियो में व्हाट्सएप की संबंधी और रूम ट्रिक्स चुपोना सो वीडियो ने इनवरक चूँगी वीडियो ने इनवरक चूस्ते ट्रिक्स एने अर्थम होने ट्रिक्स अने आलरे कमेंट से कामेंटीसाने सो नेकान एंतमें अंड वीडियो ने पूर्ति चूस्ते ट्रिक्स अने अर्थम होता है सो वीडियो ने पूर्ति चूँ अं अलग वीडियो लाइक चेक सो मे फ्रेंड्स तो शेयर चेयरि सो एक्व आलस्य डायरेक्ट टापिक वेदा सो टापिक दींट्लो फस्ट ट्रिक वे मन को वाट्सएप मेसेजेस अने मन लाक स्क्रीन ऐड ई मीन मन स्क्रीन अने लाक मन को वाट्सएप मेसेज कई सो अला कपच्चेटपुर को मंदे कोई मेसेजल पर्सन नीचे वाने को मंदर ई मीन मन की सर वाट्सएप मेसेज लाक स्क्रीन मन को मेसेज अने कैंडर सैंडार सो దీంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే పర్సన్ నేమ్ కనిపించకుండా మనం మెసేజ్ మాత్రమే కనిపించేటట్టుగా పెట్టుకోవచ్చు అండ్ చాలా మంది ఈ ట్రిక్ అనేది తెలియక ఏంటంటే హైడ్ చేసేస్తుంటారు సో మొత్తానికి మెసేజ్ అనేది లాక్ స్క్రీన్ లో కనిపించకుండా మొత్తం పెట్టేసుకుంటారు అన్నమాట మెసేజ్ అనేది హైడ్ చేస్తారు సో అలా చేయకుండా మనం చేసుకోవచ్చు అన్నమాట సో దాని కోసం ఏమలే సింపుల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళండి అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం యాప్స్ లోకి వెళ్ళాలి సో యాప్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనము వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మేనేజ్ యాప్స్ లోకి వెళ్ళి మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి సో చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద నోటిఫికేషన్స్ అనేది ఉంటుంది సో దాంట్లోకి వచ్చేయండి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కిందకి వస్తే గ్రూప్ నోటిఫికేషన్స్ అండ్ మెసేజ్ నోటిఫికేషన్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఏదైనా పార్టిక్యులర్ పర్సన్ నుంచి మీకు మెసేజ్ వస్తున్నాయి అనుకోండి సో ఆ మెసేజ్ చేసే పర్సన్ నేమ్ కనిపించకుండా పెట్టాలనుకుంటే మీరు నోటిఫికేషన్లోకి వచ్చేయండి అలాగే మీకు గ్రూప్స్ నుంచి కావాలంటే అంటే గ్రూప్ నేమ్ కనిపించొద్దు అనుకుంటే గ్రూప్లోకి వెళ్ళండి అండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆన్ ద లాక్ స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది షో ఆల్ నోటిఫికేషన్ అండ్ దేర్ కాంటాక్ట్ అని చెప్పేసి ఉంది అండ్ అలాగే ఇంకో ఆప్షన్ వచ్చేసి షో ఆల్ నోటిఫికేషన్స్ బట్ హైడ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఉంది సో ఇక్కడ మనకు కాంటాక్ట్స్ అనేటి హైడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా ఆప్షన్ ఉంది అండ్ మనం ఒకవేళ కావాలనుకుంటే మొత్తానికి షో చేయకుండా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట డోంట్ షో నోటిఫికేషన్ ఎట్ ఆల్ అని చెప్పేసి ఉంది సో దానిపైన క్లిక్ చేస్తే మొత్తానికి హైడ్ అయిపోతాయి బట్ నేను ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో దీన్ని సెలెక్ట్ చేయడం ద్వారా ఏంటంటే కాంటాక్ట్స్ మాత్రం హైడ్ అవుతాయి సో ఓన్లీ మెసేజ్ మాత్రమే షో చేస్తుంది అన్నమాట సో ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు అండ్ అలాగే గ్రూప్లోకి వచ్చేసి గ్రూప్ కూడా సేమ్ అదే విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చేయొచ్చు అన్నమాట సో ఇప్పుడు మన సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మనకు వాట్సాప్లో ఎవరైనా సరే మెసేజ్ చేసినప్పుడు పర్టికులర్ పర్సన్ మెసేజ్ మనం మిస్ కాకూడదు అని అనుకుంటే మనకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట సో మనకు నార్మల్గా ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు ఏమవుతుంది పైన నోటిఫికేషన్ బార్లో మనకు మెసేజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట సో అలా కాకుండా మనకు స్క్రీన్ పైన పాపప్ వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఏంటంటే మనం ప్రతి ఒక్కరి మెసేజ్ని పాపప్ వచ్చే విధంగా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే పాపప్ అనేది మనకు స్క్రీన్లో వస్తుందన్నమాట సో మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా మూవీ చూసేటప్పుడు కానీ చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది అండ్ అందుకే మీకు ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటారో వాళ్ళ మెసేజ్ మిస్ కాకూడదు అనుకుంటారో వాళ్ళ మెసేజ్ మనము షో అయ్యే విధంగా కూడా పెట్టుకో ఫ్రెండ్స్ సెకండ్ ట్రిక్ చెప్పబోయే ముందు ఏంటంటే మనకు ఆండ్రాయిడ్ 10 వర్షన్లో ఉన్న మొబైల్స్కి అయితే ఇది పనిచేయట్లేదు ఈ ట్రిక్ అనేది సో నేను నా మొబైల్లో ట్రై చేశాను పనిచేయలేదు అండ్ ఏదైతే ఓరియో కానీ లేదంటే ఆండ్రాయిడ్ 8 కానీ అంతకంటే తక్కువ డివైజెస్ ఉన్నాయో వాటిలో నేను ట్రై చేశాను వచ్చింది సో అండ్ ఆండ్రాయిడ్ 9.0లో వస్తుందో లేదో తెలియదు బట్ నేనైతే 8.0 కంటే తక్కువ ఆండ్రాయిడ్ వర్షన్ ఉన్న మొబైల్స్లో ట్రై చేశాను సో వచ్చింది అండ్ ఇప్పుడు చూపించబోయేది కూడా అదే సో దానికోసం ఏం లేదు సింపుల్గా మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేసి ఏ పర్సన్ నుంచి అయితే మీకు మెసేజ్ వస్తే పాపప్ చేయాలో ఆ పర్సన్ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో పర్సన్ కాంటాక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేమ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ కిందికి వెళ్తే మనకు కస్టమ్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ టిక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాపప్ నోటిఫికేషన్ అనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు యాక్టివేట్ అనేది చేసుకోవాలి సో పాపప్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీకు పాపప్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో ఎప్పుడైనా సరే మీకు మెసేజ్ వచ్చినప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట ఆ పర్టికులర్ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మనకు స్క్రీన్ పైన నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది సో విధంగా వచ్చినప్పుడు మీరు ఏ మెసేజ్ని కూడా మిస్ కారు ఏదైతే ఇంపార్టెంట్ చాట్ అనుకుంటారో ఆ చాట్ నుంచి వచ్చిన మెసేజ్ అంటే మిస్ కారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే సో ఈ రెండు ట్రిక్స్ మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ చేయండి సో వీడియో నచ్చే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నైస్ బాయ్ జై హింద్.